తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతు బయటకు వచ్చింది. ఏడు కొండల వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని అందని కాడికి దండుకుంటున్నాయి కొన్ని సంస్థలు. తాజాగా తిరుమల యాత్ర .com పేరుతో ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్ల విక్రయాలు సాగిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్లోని తిరుమల యాత్ర .com నుంచి కొందరు భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేశారు. వాటితో క్యూ లైన్లోకి ప్రవేశించారు. అయితే టీటీడీ సిబ్బంది తనిఖీల్లో అవి నకిలీవిగా తేలింది. దీంతో భక్తుల్ని ప్రశ్నించగా తిరుమల యాత్ర .com నుంచి కొనుగోలు చేసినట్టుగా చెప్పారు. వివరాలు సేకరించి రంగంలోకి దిగిన టీటీడీ నిర్వాహకులపై చర్యలకు సిద్ధమైంది. ఇలా నకిలీ టికెట్లు కొని మోసపోవద్దని భక్తులను హెచ్చరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో నకిలీ టికెట్ల బాగోతంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఈ యాత్ర .com నకిలీ టికెట్ల బాగోతంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? రమ్య, శ్రీవారి భక్తులకు ఆన్లైన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు టీటీడీ భక్తులకు సులభతరం చేసేందుకు అంటూ కూడా టీటీడీ సంబంధించినటువంటి దర్శనాలన్నీ ఆన్లైన్ విధానాలకు మార్పు చేస్తుండగా, మరోవైపు ఆన్లైన్ విధానంలో ఉన్నటువంటి లూప్హోల్స్ ను ఆధారంగా చేసుకుని అనేక సంస్థలు భక్తులను అడ్డంగా దోచేసుకుంటున్నాయి. ఇప్పటికే స్వామివారి ప్రసాదాలు విక్రయిస్తున్నటువంటి ఘటనలకు సంబంధించి టీటీడీ అధికారులు కొంతమంది వ్యక్తులను అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీటీడీ సర్వర్ నే హ్యాక్ చేయడం, అదేవిధంగా సేవా టికెట్లు అన్ని కూడా కొన్ని ప్రాంతాల భక్తులకే వెళ్తున్నాయన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇవాళ రోజున ప్రత్యేక ప్రవేశ దర్శనం సంబంధించినటువంటి టికెట్లను తిరుమల యాత్ర .com పేరుతో విక్రయిస్తున్నటువంటి ఘటన వెలుగు చూసింది. చెన్నైకి చెందినటువంటి భక్తులు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసి ఆన్లైన్ విధానంలో తిరుమల చేరుకున్నారు. ఇవాళ వారి కేటాయించినటువంటి 12 గంటల సమయంలో స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో క్యూ లైన్ వద్ద తనిఖీ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది అవి నకిలీ టికెట్లుగా గుర్తించారు. దీంతో తమకు ఈ సంబంధించినటువంటి అంశంపై భక్తులు టీటీడీ సిబ్బందిని బతిమలాడారు. చాలా దూరం నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చాం, తాము ఆన్లైన్ లోనే టికెట్లు కొనుగోలు చేశాం, టీటీడీ చెప్పినట్టుగానే 300 రూపాయలు ఒక్కో టికెట్ కు వెచ్చించి కొనుగోలు చేశాం, తమకు ఇవి నకిలీ టికెట్లు అన్న విషయం తెలియదు, స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి నేపథ్యంలో దర్శనానికి అనుమతించాలంటూ ప్రాధాయపడుతుండటంతో అదే సమయంలో ఆ ప్రాంతానికి తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి డీఓ సాంబశివరావు దృష్టికి ఈ అంశం వెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి భక్తుల వద్ద లేఖ రాయించుకుని వారిని దర్శనానికి అనుమతించారు. మరోవైపు టీటీడీకి సంబంధించి కూడా దర్శన టికెట్లన్నీ కూడా కేవలం టీటీడీ వెబ్సైట్ లోనే కొనుగోలు చేయాలి, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వెబ్సైట్ లో కొనుగోలు చేయదంటూ కూడా టీటీడీ భక్తులకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్నటువంటి ఇటువంటి ప్రైవేట్ సంస్థలపై చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. రమ్య, రైట్ మోహన్, థ్యాంక్ యూ.